మన బిడ్డల భవిష్యత్తును మార్చే ఎన్నికలివి. మార్పు జరగకపోతే మట్టిలో కలిసిపోవడమే. అమరవీరుల ఆత్మలను శాంతింపజేసే ఎన్నికలివి. ఆలోచించకపోతే ఆత్మహత్యలకు అంతే ఉండదు. స్వేచ్ఛగా ప్రశ్నించే అవకాశం కల్పించబోతున్న ఎన్నికలివి. ఆదమరిచి ఓటేస్తే అడ్రస్ గల్లంతే. అందరం ఓటేద్దాం, తెలంగాణను కాపాడుకుందాం. ఈ సందర్భంగా మీ ముందుకు వస్తోంది రాజకీయ నాయకులను కడిగి పారేసే మన తొలి వెలుగు తెలంగాణ చౌరస్తా. ఆది శ్రీనివాస్ గారు మన తెలంగాణ చౌరస్తా ఎక్కేశారు. తెలంగాణ చౌరస్తాలో ఆయన అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. చలో ఆది శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు గెలవబోతున్నారా? కోర్టులో కొట్లాడి నిరుత్సాహపడ్డారా, లేకపోతే గెలిచినమన్న ధీమాతో ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారా? ఈ ఎలక్షన్ రిజల్ట్ ఎట్లుంటుందని అనుకుంటున్నారు? సీఎం కేసీఆర్ గారి మాటల్లోనే వేములవాడ సీటు కోర్టు పరిధిలో ఉంది, ఇబ్బంది ఉంది కాబట్టి క్యాండిడేట్ మార్చవలసి వచ్చింది అన్నాడు. అంటే నైతిక విజయం నాదే. ఓకే, సాక్షాత్ సీఎం కేసీఆర్ గారు కోర్టులో ఉన్నటువంటి కేసు వల్ల ఆయన టికెట్ ఇవ్వలేనంటే తొలి విజయం, నైతిక విజయం నాదేన మాట ముందుగా చెప్తున్నా. ప్రజల నాడిని గడప గడప కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు తీసుకెళ్తున్న సందర్భంలో ప్రజల యొక్క రిసీవ్, ప్రజల యొక్క ఆశీస్సులు, ప్రజల యొక్క ముఖ కవళికలు, వారు నాకు జరిగిన అన్యాయాన్ని, నాకు పడుతున్న కష్టాన్ని గుర్తించి ఈ ఎన్నికల్లో మద్దతును వారు ప్రకటిస్తుందని బట్టి చూస్తే 100 రూపాయలు గెలుస్తున్న ఒక నమ్మకం, విశ్వాసం ప్రగాఢంగా నాకు కలిగింది. సో ఆయన టికెట్ ఇవ్వకపోవడానికి రీజన్ కేసీఆర్ అంటారా? కేసీఆర్ గారు సాక్షాత్ ఒకసారి కాదు, 2 సార్లు అన్నాడు. ఓకే, కేసీఆర్ గారు కోర్టులో ఇబ్బంది ఉంది కాబట్టి అతనికి టికెట్ ఇవ్వకుండా మరొకరు టికెట్ ఇస్తున్నామని చెప్పని మాట అన్నారు. అంటే నైతికంగా నేను గెలిచినట్టు కదా, నా ఆ కోర్టులో నీ వేసిన కేసులో బలం ఉందన్నట్టు కదా. ఇప్పటికే 2013లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒకసారి తీర్పిచ్చింది, 14 ఆగస్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, రమేష్ చెన్నమనేని గారి భారతదేశ పౌరులు రద్దు చేస్తున్నాం, ఆయన ఎమ్మెల్యే పదవి రద్దు చేస్తున్నాం, ఆయన పేరు నోటిని తొలగిస్తున్నాం అన్నారు. తర్వాత అతను సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే చేసుకున్నాడు. ఆ స్టే వేకట్ చేయమంటే హోంశాఖ తీర్చాలను, హోంశాఖ 3-man committee వేసింది, 3-man committee కూడా ఇతను పౌరుడు కాదని తీర్పిచ్చింది. తర్వాత హోంశాఖ ఈయన రివ్యూకి వెళ్తే ఒక్కసారి కాదు, 2 సార్లు 3 సార్లు ఈజ్ నాట్ ఇండిసిడెంట్ తీర్పిచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టే మీద కొనసాగుతున్నాడు. మీరు నేను ఆల్రెడీ జర్మనీలో పౌరసత్వం వదులుకున్నా, మీరు ఇక్కడ భారతదేశ పౌరసత్వం తీసేస్తే నేను ఎక్కడ బతకాలి, ఎలా బతకాలి, స్టేట్లెస్ అవుతున్నామని చెప్పిన ఒకే గ్రౌండ్ మీద వారికి స్టే వచ్చింది. ఆ స్టే ఎక్కడ కోసం చేస్తున్న న్యాయ పోరాటం, ధర్మ పోరాటంలో అతను జర్మన్ పాస్పోర్ట్ కలిగి ఉన్నాడని, అతను ఓసే కార్డు హోల్డర్గా ఉన్నాడని చెప్పని తేలిన తర్వాత సరే అదంతా అయిపోయింది, ఎలక్షన్స్ కూడా వచ్చేసినాయి. మళ్ళీ మీరు ఎలక్షన్లో కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నారు, నామినేషన్ వేశారు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఆయన తప్పుకున్నాడు, ఆయనకి టికెట్ ఇవ్వలేదు, కొత్త అభ్యర్థిని తెర మీద తీసుకొచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ కొత్త పోరాటమే కదా ఇది. అదే నేను ప్రజలకు అదే చెప్తున్నా, భావోద్వేగంతో మీరు ఓటేస్తే అన్నాడు, సెంటిమెంట్తో ఓటేస్తే డబుల్ బెడ్రూమ్ అని దళిత బంద్ అని లేదా డబుల్ బెడ్రూమ్ అని రైతు బంద్ అని ఓటేస్తే పరాయి దేశం పాలనతో వేములవాడ వెనుకబడిపోయింది. మళ్ళీ ఇప్పుడు మరోసారి అలాంటి ప్రమాదం జరగకుండా అటువైపు వచ్చిన నాయకుడు చూడమంటుంది. ఇప్పుడు ఆయన పరాయి దేశం ఏం కాదు, ఇది ఈ రాష్ట్రమే కదా చల్మెడ. ఈయన పట్టణం అంటే ఆయన ఇంతకుముందు భావోద్వేగంతో ఓటేస్తే ఒకసారి తర్వాత రైతు బంద్ అంటే డబుల్ బెడ్రూమ్ అంటే 2000 పెన్షన్ అంటే గెలిచిన అతను పరాయి దేశం నుంచి పరిపాలించిండు, దానివల్ల వెనుకబడితే వేములాడంటుంది. ఇప్పుడు వచ్చిన అభ్యర్థి పట్నం నుంచి వచ్చిన దిగుమతి నాయకుడు కాబట్టి, కొత్త నాయకుడు కాబట్టి, కొత్త ముఖం కాబట్టి నేనేమంటారు, ప్రజలకు ఏం అప్పీల్ చేస్తున్నా, గత 30 సంవత్సరాలుగా మీ బిడ్డగా, బీసీ బిడ్డగా, పల్లెటూరు బిడ్డగా వేములవాడ నివాసం ఏర్పడుకుని మీకు సేవలు అందిస్తున్నా, 4 మార్లు 2వ స్థానంలో ఉన్నా, ఎక్కడ కూడా వెనక్కి తీరకుండా ప్రశ్నించే గొంతుకైనా, ప్రజాందోళన పాల్గొన్న, ప్రజల పక్షాన్ని నిలబడ్డా, అలాంటి బిడ్డను ఒకవైపు నేను కావన్నా, అసెంబ్లీ ఎన్నికల కంటే 3 మాసాల ముందు వచ్చిన కొత్త ముఖం దిగుమతి అయిన పట్టణ నాయకుడు కావాలని చెప్పి ప్రజలు ఆలోచించారు. ఆయనకు వేములవాడకు సంబంధం ఏం లేదా? అప్పుడు ఆ టీఆర్ఎస్ నాయకుడికి, అభ్యర్థికి. ఒకప్పుడు నాది ఇక్కడ ఉండే ఊరంటే నేను ఒప్పుకుంటా, ఎందుకంటుంటే వాళ్ళ తండ్రి గారు చెల్మెడ ఆనందరావు పెద్ద మనిషి, పెద్ద ఆయన 1985లో కరీంనగర్ కౌన్సిలర్గా పోటీ చేసిండు 1985లో కౌన్సిలర్గా. ఆ తదుపరి తెలుగుదేశంలో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి మినిస్టర్గా ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా 2009లో కరీంనగర్ పోటీ చేసిండు. 2014లో
పనిచేసిండు. నేనేమో నేను ప్రజలకు ఏం చేయలేని పరిస్థితి అంటే, నాది ఈ ఊరే అని ఇప్పుడు వస్తుంటే, పదవి కోసం వస్తుంటే కదా ఆలోచన చేయమంటున్నాను. ఒకవేళ నాది ఈ ప్రాంతమే ఈ ఊరే అంటే, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నువ్వు అనుకున్న గ్రామంలో ఓటు వేయలేదంటే దానికి సమాధానం ఏం చెప్తారు? ఇంతవరకు ఓటు వేయలే ఆయన, ఇప్పుడు గిట్ట మార్చుకుంటే నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు ఎట్లాగో అవసరం కదా, ఇప్పుడు నీడ్ కదా, చూడలేండి అంటే ఓటర్ లిస్ట్ లో చూడలేండి. ఎందుకు చెప్తే, ఎందుకు చెప్పదలసిన ఏం పేపరు చెప్పన్నా, చెప్పండి మీరు మాట్లాడినా. ఓకే, అంటే నేనేం చెప్పదలుచుకున్నంటే, నాది నాది ఒకప్పుడు ఈ ప్రాంతం చెప్పుకుంటా. ఈ మధ్యలోని ప్రచారంలో నీ నా ఊరికి వచ్చి గుడి కట్టినా బడి కట్టినట్టు. ఎప్పుడు కట్టినావు? 2 సంవత్సరాల క్రితం కట్టావు. అంటే నీ నీ మనసులో మీ ఆస్తులను కాపాడుకోవడానికి. ఎవరు ఆస్తులు? ఆయనవా? అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి పోటీ చేయడానికి వస్తున్నావు అంటే, ఇప్పుడు వాళ్ళకు ఎమ్మెల్యే అనే పదవి కాలు హోదా చిహ్నం కావాలనేటువంటి ఆలోచన వచ్చిన వాళ్ళు. నేను ఎమ్మెల్యే పదవితోటి ప్రాంతాన్ని అభివృద్ధి పత్రులు తీసుకోవడం ఆలోచిస్తున్న వాడిని నేను. పల్లె పల్లెన మూల మూలన తిరిగిన వాడిని నేను. ఏ పల్లెలో ఏ సమస్య ఉందో తెలిసిన వాడిని నేను. కాబట్టి ఈ కోణంలో ప్రజలు ఆలోచన. మీరు ఒక బీసీ నాయకుడు, తక్కువ అంటే తక్కువ మీన్స్ బలహీన వర్గాల నుంచి, అనగారిన వర్గాల నుంచి వచ్చిన ఒక నాయకుడిగా, ఇప్పుడు సిరిసిల్ల, వేములవాడ దుబ్బాక ఈ నియోజకవర్గాలన్నీ ఒక వెలమ కారిడార్గా చూస్తూ ఉంటారు. ఏ ఇక్కడ వాళ్ళదే రాజ్యం, వాళ్ళు చెప్పింది నడుస్తుంది అన్నంత స్థాయిలో వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతూ వస్తున్నారు. మీరు ఈ వెలమ కారిడార్ని ఛేదించగలరా, కొట్టగలుగుతారా? ఇప్పుడు ఆ కారిడార్లో వేములలో బీసీ బిడ్డ గెలవబోతున్నాడు, ఆ నమ్మకం ఏర్పడ్డది. ప్రజలు చైతన్యవంతులైంది. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి వాళ్ళేనా, ఎందుకు మన బీసీ బిడ్డ ఎమ్మెల్యే కాకూడదు అనే ఆలోచనతోటి అన్ని వర్గాలు అన్ని కులాల వారిగా సమీక్షించుకొని ఈసారి మన బీసీ బిడ్డ వెంబడి నిలబడదామని చెప్పనే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా తండోపు తండలుగా వారి యొక్క చూపుతోని వారి ముఖ కవలుగుతోని ఈసారి మనల్ని మనం గెలిపించుకుందని భావన ఉంది. కాబట్టి ఇక్కడ గెలవగలుగుతారు. ఇక్కడ కూడా పార్టీలకు అతీతంగా ఏకమవుతున్నారు. ఇక్కడ కూడా నేను అదే చెప్తున్నా కదా, గత 2-3 రోజులుగా పార్టీలకు అతీతంగా ఇతర పార్టీలు ఉన్నట్టు చెప్పిన ఒక ప్లాట్ఫామ్ మీద ఉండి పనిచేసే వాళ్ళు వాళ్ళందరూ మా బీసీ బిడ్డను గెలిపించుకోవాలని చెప్పని వస్తున్నారు కదా. మీ దగ్గర మీ దాంట్లో కూడా ఏకమవుతున్నారు అని చెప్తున్నారు. బీసీలు ఏకమవుతున్నారు. ఎప్పుడు వాళ్ళకైనా అవకాశం, వాళ్ళ ఎన్నికలకు ముందు ఏకమవుతున్నప్పుడు మనం ఎందుకు ఏకం కాకూడదు అనే ఆలోచన ఈరోజు బీసీ వర్గాలు వచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఐక్యంగా ఉండేటువంటి ఎన్నిక ఈ ఎన్నిక మీరు ఫలితం తర్వాత చూడబోతున్నారు. ఎంత మెజారిటీతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మంచి మెజారిటీతో గెలుస్తా. మీ పోటీ ఎవరు? మీ పోటీ టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ కాదా? బీజేపీ కూడా మీరు అంటున్న బీసీ ఒక మహిళకే టికెట్ ఇచ్చారు కదా అక్కడ కూడా. సరే, అంటే ఇప్పుడు ఎవరికి పోటీ అన్నప్పుడు త్రిముఖ పోటీ ఉండొచ్చు, కానీ నేను ఎవరితో పోటీ అంటే టిఆర్ఎస్ పార్టీతో చెప్పగలుగుతున్నా. 2009లో కూడా ఇదే విధంగా ప్రశ్న, ఆ రోజు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు సెంట్రల్ మినిస్టర్ హోదాలు ఉండి ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు మీకు ఎవరు పోటీ అంటే నాకు తెలుగుదేశం పార్టీకే అన్నా. అప్పుడు నన్ను ఎవరు విశ్వసించలేరు. కానీ తర్వాత ఎన్నికల ఫలితం తర్వాత 1800 ఓట్లతో నా వెనుక 11,000 పైచిలకు విజయసాగర్ గారు ఉండ్రి. అంటే ప్రజల భావాలకు అనుగుణంగా నేను చెప్పడానికి రోజు ప్రయత్నం చేస్తున్నా. పోటీ మాత్రం ముఖాముఖిలా ఉండొచ్చు, త్రిముఖ పోటీ జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు, నీకు కాదని అనలేదు. కానీ స్ట్రేట్ ఫైట్ మాత్రం టీఆర్ఎస్ తో ఇప్పుడు పరిస్థితులలో. ఇప్పుడు ఒక బీసీ ఒక మహిళ ఓట్లు స్ప్లిట్ అయ్యే అవకాశం ఉండదా, ఛాన్స్ లేదా? చూడాలి. అంటే ఇప్పుడు టికెట్ అక్కడ కన్ఫర్మ్ అయిందంత 2 రోజులు అవుతుంది కదా. ఆ కూడా ఇంకా నేను ఆలోచన చేయలేదు, ప్రజలు కూడా ఆలోచించారని నేను అనుకోవడం లేదు. దాన్ని ఆలోచన చేయాలి, సమయం ఎలా ఉంటుంది అనేది. సో అన్ని వర్గాల ప్రజలు మీకు మద్దతు తెలుపుతున్నారా మీ ప్రచారంలో? నాకైతే విశ్వాసం ఉంది, మంచి అన్ని వర్గాల ప్రజల్లో చర్చ మొదలైంది ఈసారి మన బిడ్డను గెలిపించుకుందామని. నేను అప్పీల్ చేసిన ఎందుకు మనం అందరూ ఏకం కాకూడదు, ఎందుకు సంఘాల వారిగా మన బిడ్డను గెలిపించుకుందామని చెప్పినటువంటి నినాదాన్ని తీసుకొని ముందుకు రాకూడదు అనేటువంటి నా అప్పీల్ను ప్రజల ముందు పెట్టిన గత 10-15 రోజుల నుంచి నేను పెట్టుకుంటూ వస్తున్నా. కాబట్టి అది వర్కౌట్ అవుతుంది, ప్రజలలో కూడా ఒక చర్చ జరుగుతుంది. వాస్తవమే కదా, 4 సార్లు ఓడిపోయిన ఇక్కడే పట్టుకొని ప్రజల్లో కష్ట సుఖాలు పాల్పంచుకుంటుండు, ప్రజా ఆందోళనలు పాల్గొంటుండు, ప్రజా గొంతుకయ్యిండు, అనేక సమస్యల పైన నిలదీస్తున్న ప్రభుత్వాన్ని ఒకసారి అండగా ఉందాం. ఇప్పుడు 4 సార్లు వ్యతిరేకంగా మీకు రిజల్ట్ వచ్చింది అంటున్నారు కదా, ఇప్పుడు 5వ సారి మీరు పాజిటివ్ గా వచ్చే అవకాశం ఉంటుందా? ఉన్నది అని చెప్తున్నా. అంటే ఆ 4కి 1కి తేడా ఏంది? అప్పుడేమో 2009 ఎన్నికలప్పుడు ఉత్తర తెలంగాణలో తెలుగుదేశం పార్టీ హవా బ్రహ్మాండంగా వచ్చింది. ఓకే, పక్కన కామారెడ్డి, ఇటు పక్కన పెద్దపల్లి, ఇటు పక్కన జైచాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 40,000 పైన మెజార్టీని గెలిచారు. ఇక్కడ నా పైన గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేవలం 1821తో. అంటే అప్పుడు గాలి అటువైపు ఉండడం లోడిపోయినటువంటి భావన వ్యక్తితో నేను ఎప్పుడు కూడా ఆలోచించలేను.
తర్వాత 2010 ఎన్నికలప్పుడు ఉప ఎన్నికలు తెలంగాణ భాగం. 2014లో నేను ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కోసం సిద్ధమైన బీజేపీ నుంచి ఆహ్వానం తప్పని పరిస్థితులు ఓడం అంటే నా జీవితంలో కూడా తప్పుడు అడిగి వేసినట్టు ఆ పార్టీలు ఓడడం అనేది అనేక సందర్భాలు చెప్పిన. అప్పుడు కూడా 5,000తో ఓడిపోయాను. 5,000 ఓకే. అప్పుడు పక్కన చొప్పదండి తీసుకోండి, పక్కన సిరిసిల్ల తీసుకోండి, చుట్టుపక్కల ఏ నియోజకవర్గం అయినా 70,000 మెజార్టీతో గెలిచారు టీఆర్ఎస్ వాళ్ళు. ఈయన నా మీద 5,000తో గెలిచారు. ఓకే. అంటే అప్పుడు అప్పుడు కూడా నేను తెలంగాణ వాదంతో ఓడిపోయినా చెప్పిన పవన్. 2018కి వచ్చే వరకు రైతు బంధు, 2,000 పెన్షన్, డబల్ బెడ్రూమ్. మళ్ళీ ఎంతతో ఓడిపోయారు అప్పుడు? అంటే నాకు మొదటిసారి 34,000 పైచీలకి వచ్చినాయి, తర్వాత 53,000 పైచీలకి వచ్చినాయి, తర్వాత 55,000 పైచీలకి వచ్చినాయి. ఓట్లు పెరుగుతున్నాయి. కానీ మధ్యలో అప్పుడు 2010 బీజేపీకి 6,000 పైచీలకి ఓట్లు రావడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది జరిగింది నాకు అన్నమాట. సో ఎక్కడైనా కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారా? 4 సార్లు రిజల్ట్ నెగిటివ్ గా వచ్చింది, అన్ని కరిగిపోతా ఉన్నాయి, పైసలైనా అయిపోతా ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు అటు ఇటు అయితే ఎట్లా అన్న ఒక ఆలోచన ఏదో ఒక రాత్రి 12 గంటలకు లేచినప్పుడు, 1 గంటకు లేచినప్పుడు అలాంటి ఆలోచన ఎన్నడూ రాలే, రాదు. ఇంతకుముందు చెప్పిన నాకంటూ స్నేహిత వర్గం ఎక్కువ ఉంది, వారిపై నమ్మకంతో విశ్వాసంతో ముందుకు పోతున్నాను. మీరు అన్నట్టు అన్నీ పోయినాయి, అన్ని పోయినాయా? అన్ని పోయినాయి. అందరూ తెలుసు, మీరు 4 దారిలో వెళ్తే ఇక్కడ ఉన్నాయి అమ్ముకునే అందరు తెలుసు. అప్పుడు అమ్ముకున్నది ఏ ధర తెలుసు, ఇప్పుడు ఎంత రెట్టింపు అయిందో కూడా తెలుసు. కానీ ఏనాడు కూడా నేను ఆందోళన చెందలే. వ్యాపారంలో మొదటి నుంచి ఉన్నా, ఆ వ్యాపారంలో తిరిగి మళ్ళీ భగవంతుడు ఇస్తానని చెప్పిన ఒక నమ్మకంతో ఉన్నా. ఇప్పుడు రైతు వ్యవసాయం చేస్తాడు, ఒకసారి వరి పంట వరగండ్ల వల్ల నష్టపోతే మరోసారి వరి పంట వేయకుండా అవుతాడు రైతు. ఓకే. ఆశ మరోసారి వేయినా మరోసారి వేయకుండా అవుతాడా? ఏ రోజైనా దేవుడు నాకు ఈ పొలంలోనే ఇస్తాడని చెప్పని రాదు. అదేవిధంగా నీకు కూడా ఒక వ్యవసాయం లాగానే ప్రజా సేవలో ఉన్నా, ప్రజలు ఏనాడికైనా కష్టం గుర్తిస్తారనుకున్నా ఈసారి గుర్తిస్తుందని చెప్పనే భావన మెండిగా ఉందన్నమాట చెప్తా ఉన్నా. కానీ ఏనాడు నేను ఆందోళన చెందలే, ఏనాడు నీ ఆందోళన చెందలే. ఎందుకంటే ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటాను కాబట్టి, నా ఏమైనా బాధలు ఉంటే వాళ్ళే తీర్చేటువంటి సందర్భాలు వచ్చినాయి కాబట్టి. అలాంటి ఇంట్లో కూర్చొని ఉంటే మీరు అన్నట్టు ఆలోచన వస్తుండేనేమో, కానీ ఇంట్లో నేను ఏ రోజు కూర్చోలేడు. ఓడిపోయిన తెల్లారి ఒకరోజు విశ్రాంతి, మరి తెల్లారి నుంచి ప్రజలలోనే ఉంటా, ప్రజలందరికీ తెలుసు కాబట్టి. నాకు అలాంటి ఆలోచన ఎన్నడూ రాలేదు, ధైర్యంగా ముందుకు పోతా ఉన్నా భగవంతుడి పైన నమ్మకంతో. పక్కనే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉన్నది, మనం ఇక్కడే కూర్చున్నాం, ఆ దేవుడి నీడలోనే మనం ఉన్నాం. ఒకవేళ మీరు గెలిస్తే, చాలా మందికి డౌట్ ఉన్నది, మీ మీద కాదు ఓవరాల్గా మీ పార్టీ మీద కావచ్చు, చాలా మంది లీడర్ల మీద, పొలిటికల్ లీడర్ల మీద, గెలిచిన అభ్యర్థుల మీద, ఒకవేళ గెలిస్తే మీ పార్టీ అధికారంలోకి రాకపోతే మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీలోకి పోదామని ఇక్కడున్న ప్రజల్ని మోసం చేసి పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉంటాయా? 200 పాళ్ళు ఇదే పార్టీలో కొనసాగుతా. నా జీవితంలో ఇంతకుముందు మీకు చెప్పిన తప్పటికి ఇక్కడ వేసినట్టు వైఎస్ఆర్ పార్టీ జగన్ గారు కష్టాలు ఉన్నప్పుడు నాకు నెయ్యి స్థాయిలో రావడం కారణం రాజశేఖర్ గారు కాబట్టి ఆ కుటుంబం కష్టాలు ఉన్నప్పుడు పోవడం జరిగింది. ప్రజలు ఎప్పుడు తప్పట్లేరు, రాజశేఖర్ గారు ఆయన గురువు కాబట్టి అని. బీజేపీలు పోవడం ఒక పొరపాటుని ఒప్పుకుని వారికి, అలాంటి పొరపాటుని చేయదలుచుకోవాలి. అలాంటి మా కుటుంబ సభ్యులలో కూడా మేము చర్చించుకున్నాం, మళ్ళీ అంటూ జీవితం ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీని కొనసాగాలనుకున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా రేపు మీరు అంటుండ్రు కదా నాకు ఇక్కడ అధికారం వచ్చి అక్కడ కూడా అధికారం వస్తుందని చెప్పిన విశ్వాసం ఉన్నాం, లేదా ప్రజా గొంతుకైతం ప్రశ్నించే గొంతుకైతం పోరాటం చేసి కొట్లాడి ప్రాంతానికి వచ్చి నిధులు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటా నీ తొలి వెలుగు ద్వారా ప్రజలకు నేను మాటిస్తున్నా. నా జీవిత కాలం ఇదే పార్టీలో కొనసాగుతాం. అంతేనా? నమ్మకం ఉందా మీకు? సో అంత కాన్ఫిడెంట్ గా మీరు చెప్తున్నారు. సో ఇప్పుడు ఇంకొక 20 డేస్ ఉంది సమయం. సో ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది? లాస్ట్ 2018 ఎలక్షన్ కి ఇప్పటికి ఏమైనా తేడా ఉన్నదా? ఈసారి 40 లక్షల వరకు ఖర్చు అలవాటు చేసిన అందరికి కేసీఆర్ పొద్దుగా లేవంగా జై తెలంగాణ అనాల్సి వస్తుంది 6 గంటలకే. అవును. మరి ఈ సిచ్యువేషన్ ని ఎట్లా మీరు ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడే మీరు విన్నారు మా వాళ్ళ మాట, స్వచ్ఛంద అందరూ ఇట్లే ఉంటారా? అందరు అడ్డకలదు. రేపు పొద్దున 9 మా పార్టీ కార్యాలయం ప్రారంభం ఉంది, అదే విధానం సాగుతుంది ఇప్పటి వరకు. చూద్దాం భవిష్యత్తు ఏం జరగదు. తప్పదు కదా, కొన్ని తప్పవు. చూద్దాం భవిష్యత్తు. మీరు మళ్ళా ఉన్నాయన్న ఉన్నాయి తెలుసు తప్పదు చేస్తున్నాం. కొంత ఇబ్బందేనా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయడం? ఇబ్బందులు ఉన్నా చాలా మంది తెలుసు, ఆర్థిక పరిస్థితిలో ఇబ్బందిగా ఉన్నాడు ఆది శ్రీనివాస్ అని చెప్పి అనేది తెలుసు. అందులో ఏమాత్రం అనుమానం లేదు, ఏమాత్రం డౌట్ లేదు. అయినా అధిగమించే ప్రయత్నం చేస్తున్నా దగ్గరి మిత్రులు. ఇది కూడా ఉంటుంది, ఆది శ్రీనివాస్ దగ్గర పైసలు ఇవ్వడం పైసలు ఇవ్వడట అన్నది కూడా మళ్ళీ అదో చర్చ అవుతుంది. లే, అలాంటి చర్చ ఈ ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతుందని చెప్పి నేను భావిస్తలేను. ఇంకా పాపం 4 సార్లు కొట్లాయిండు అని చెప్పి భావన ఇప్పటివరకు అయితే. నిన్న రోజు మీ నామినేషన్ చూసి ఉంటారు, నామినేషన్ మేము పిలిపిపోగానే స్వచ్ఛందంగా వేలాది మంది
బహుశా నేను అనుకుంటా 27 మంది దాటి ఉంటారు. ఓకే, 2-3 కిలోమీటర్ ర్యాలీ, అది మామూలు ర్యాలీ కాదు. ఓకే, ఎవరికి మేము ఎక్కడ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయలేము. ఓకే, తెలుసు మీరు ఎవరిని అడిగినా చెప్తారు, అన్న రమ్మన్నాడు వచ్చారు. ఓకే, అంతే స్వచ్ఛందంగా అన్ని మోటార్ సైకిల్ సుదూరం ఉన్న వాళ్ళు ఒక మండలం నుంచి 92 టాటేస్ లక్షణం అని చెప్పారు తప్ప అన్ని మోటార్ సైకిల్ వేలాది మోటార్ సైకిల్ కదా లక్షణం నిన్న వేలాది మోటార్ సైకిల్. ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఇమీడియట్ గా చేసే 3 పనుల గురించి చెప్పండి. ఇమీడియట్ గా ఎమ్మెల్యేగా ఎంపీగా కాగానే వేములవాడను టెంపుల్ సిటీగా మార్చే ప్రణాళికను ముందు వేసుకుంటాం. ఓకే, ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చే బాధ్యతను తీసుకుంటాం. పర్యాటక కేంద్రంగా ఏటా 100 కోట్లు ఇస్తాను ఇవ్వని ఈ సర్కారు మాట తప్పింది. మా ప్రభుత్వం రాగానే ఆ నిధులను తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారితో కూడా చెప్పించడం జరిగింది దేవాలయం గట. ఓకే, ఆ నిధులు తీసుకొచ్చి రాజన్న భక్తులకు వేనాడ పట్టణానికి సంబంధించిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. ఓకే, వీళ్ళ పరిపాలనలో వేములవాడ గుడి చెరువు మురుగు చెరువు అయిపోయింది. ఓకే, మూలవాగు మీరు రాగా చూసి ఉంటారు, మూసిన అది అయిపోయింది. సగం పట్టణం మురుగు నీరు చెరువులో, సగం పట్టణం మురుగు నీరు మూలవాగులో, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, శుద్ధి చేసి బయటకు పంపించిన ఆలోచన లేదు. మేము రాగానే పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం, గుడి చెరువును స్వచ్ఛమైన నీటిలా తయారేసిన బాధ్యత తీసుకుంటాం, మూలవాగును కూడా శుభ్రపరిచే కార్యక్రమం తీసుకుంటాం. వీళ్ళ పాలనలో బహుశా అప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా, ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నా, బాలికలు జూనియర్ కాలేజ్ లేదు వేములవాడ, వాళ్ళ పరిపాలన బాలికల డిగ్రీ కాలేజ్ లేదు, అది చెప్పగలుగుతాను, అది మేము ఇవ్వగలుగుతామని చెప్పాను మాట. దాంతో పాటు ముంపు గ్రామాల ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వలేదు, మేము ఇద్దరం మిల్ల కింద 5 లక్షలు ఇస్తామని చెప్పిన మాట ఇచ్చినాం రేవంత్ రెడ్డి గారు పున్నం ప్రోగ్రామ్ పాదయాత్రలో మా పాదయాత్రలో. అదేదో పరిశ్రమలు తీసుకొస్తామన్నారు ప్రతి ఎన్నికలు, తేలిక మేము పరిశ్రమలు తీసుకొస్తామని మాట ఇస్తాం. సాగునీటి రంగంలో వెనుకబడిపోయింది. 2005 ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి స్టేజ్ 2 ఫేజ్ 1 ద్వారా ఈ నియోజకవర్గంలో 95,000 ఎకరాలు సాగునీరు ఇచ్చేటువంటి పథకానికి దివంగత మానేత రాజశేఖర్ గారు 1,735 కోట్లు మంజూరు చేసేది. ఆ నిధులలో కేవలం 4 ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నాం, అది కూడా ఎప్పుడు 2009 కంటే ముందే. ఓకే, ఫాజుల్ నగర్ ప్రాజెక్ట్, చందుర్తి ప్రాజెక్ట్, జోగాపూర్ మల్యాల మధ్యలో ఉన్న ప్రాజెక్ట్ పంపోజ్ కట్టుకున్నాం, నా సొంత వృద్ధిలో నాగరం చెరువు ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నాం. తర్వాత 2009 నేను ఎమ్మెల్యేగా ఓడిపోయాను. ఒకవేళ ఆ రోజు ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉండి ఉండకుండా ఉండున్నా, లేదా హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర్ గారు మరణించి ఉండకుండా ఉండున్నా, ఇప్పటికే మేము ప్రాజెక్టులను పూర్తి చేసుకొని కాలువలతో సాగునీరు ఇచ్చేవాళ్ళం. ఓకే, ఎక్కడెక్కడ సాగునీరు రాలేదు కాబట్టి మేము సాగునీరు కూడా ప్రయారిటీ ఇస్తాం. కలిగొట్ట సూరం ప్రాజెక్ట్ ద్వారా 2018 ఎన్నికల కంటే ముందు అప్పటి నీలమ్మ హరీశ్రావు గారు అక్కడ శిలాపలకు వేసి నన్ను ఓడగొట్టడానికి June 22, 2018 2,600 కోట్లు మంజూరు చేసి కుడేర్మ కాలువ ద్వారా ఈ దసరికి సాగునీరు ఇస్తానడు 43,100 ఎకరం కత్లాపూర్ మేడిపల్లి భీమారానికి. మేడిపల్లిలో కేటీఆర్ కోనసీమగా మారుస్తాడు, కత్లాపూర్ ఈ దసరాకి నీళ్ళు ఇస్తాడు హరీశ్రావు. ఆమెతోటి నేను ఓటమి చెందిన 5 ఏళ్ళు అవుతుంది. జానెడు బారెడు కాలువలు దగ్గు తొట్టు మేము 2018 2020 దాకా చూసినాం. 2 ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమం పెట్టాం. ఆ 3 మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చెలో కలిగొట్ట సూరమ్మ అని 38 నిరసనలు ప్రతి నెల 22 నాడు నేను చెలో కలిగొట్ట సూరం ప్రాజెక్ట్ అంటే ప్రగతి భవన్ తలుపులు తెచ్చుకున్నాయి. కేసీఆర్ గారు ఫోన్ లో రైతుల పేరేటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాటలు పిలిపించుకున్నాడు. వీళ్ళంతా పోయి గగ్గోలు సార్ అక్కడ మనం చేయబోతే ఇబ్బంది, కాంగ్రెస్ లో అడౌట్ చేస్తున్నారంటే అది ఎంత పని అయ్యి ఇది అసలు చేస్తాను ఆయన అన్నాడు. వరదకాలం ద్వారా 500 కోట్లు వెచ్చిస్తాను, వచ్చి పాలాభిషేకాలు చేసారు, పటాకులు కాల్చిండ్రు, పట్టుశాలతో సన్మానం చేసుకున్నారు వాళ్ళకు వాళ్ళే. అయిందా ఎక్కడ ఆ నీలమంత హరీశ్రావుది 5 ఏళ్ళు అయిపోయింది వాయిదా, మళ్ళీ 2 దశలా ఈ కేసీఆర్ గారి హామీ 3 దశలు పోయినాయి, 5 ఏళ్ళు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, తట్టని మట్టిని తీయలేరు. మళ్ళీ చెప్తారా, మళ్ళీ ఇంకెక్కడ చెప్తారు, అదే ప్రజలు ఎడ్యుకేట్ చెప్తున్నాం. అందుకే మేము సాగునీటి రంగంలో ప్రాధాన్యత ఇచ్చి గోదావరి జిల్లాను తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. దాంతో పాటు విద్యలో కూడా ఇంతకుముందు చెప్పిన విద్యలో కూడా ఉన్నత తీసుకుపోదండి. వైద్యంలో కూడా రుద్రయంగి మండల కేంద్రం సొంత గ్రామం మండల కేంద్రంలో 25 సంవత్సరాల క్రితం ఆసుపత్రి నిర్మాణం కోసం కొబ్బరికాయ కొట్టారు, ఇప్పటి వరకు ఆసుపత్రి నిర్మాణం పునాది కూడా తీయలేదు. మూలవాగు పెంటివాగు పోయిన బ్రిడ్జిలు కాంగ్రెస్ హయాంలో మీరు నిర్మిస్తే 3 ఏళ్ళే తెగిపోయినాయి, నిర్మాణం కూడా చేసేటువంటి స్థితిలో లేరు. అంటే మేము ఇంకొకటి, మీ ద్వారా ప్రజలకు ఏ విధంగా మీరు కనెక్ట్ చేయగలుగుతారు, మా దగ్గర మేడిపల్లి భీమారం మండలం నుంచి చందుర్తి మండలంకి వచ్చే ఒక రోడ్డు ప్రధాన రోడ్డు మోత్కూర బ్రిడ్ రోడ్డు అంటారు, వేల నియోజకవర్గ కేంద్రానికి వచ్చే రోడ్డు అదే, వేల దేవాలయంకి వచ్చే రోడ్డు అదే, ఖానాపూర్ నుంచి వచ్చే వాళ్ళకి హైదరాబాద్ 35 కిలోమీటర్ తగ్గుద్ది ఆ రోడ్డు, 3.5 కిలోమీటర్ అటు శాఖ అనుమతి లేని పనులు ఆగిపోయి 10 ఏళ్ళ నుంచి అక్కడ. ఈ అంశంలో నేనేం చెప్పదలుచుకుంటున్నాను మీకంటే, ఎద్దు నుండి బుద్ధి లేదు, బుద్ధి నుండి ఎద్దు లేదు అన్నట్టుగా
ఎక్కడ పుట్టిన బిడ్డ అంటే అంగట్లో పుట్టిన బిడ్డ అన్నట్టుగా, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ వెళ్ళిన పరిస్థితి తయారైందంటే ఈ నాయకుల వల్ల. ఖమ్మం జిల్లాలోని సీతారాం ప్రాజెక్టులో 812 ఎకరాల అటవీ భూమి పోయిందట. దానికి భూమి బదలాయింపు ఇదే భీమవరం మేడిపల్లి మండలం సంబంధించిన రెవెన్యూ ప్రభుత్వ లావన్ పట్టణ పేదలకు ఇచ్చిన భూములను 812 ఎకరాలు అటవీ శాఖ బదలాయించారు. అదే సమయంలో 480 ఎంబెల్ ఉంటే నాకు ఇక 3.5 ఎకరాలు అటవీ శాఖ అనుమతులు విధిస్తే తప్ప నేను నిజాన్ని చెప్పంటే అప్పటి 3.5 ఎకరాలు అటవీ శాఖ అనుమతులు ఈ రోడ్డు పూర్తయ్యేది కదా, ఆయన ఈ దేశం లేడు, అక్కడ అన్యాయం జరిగిపోయింది. ఆ రోడ్డు కూడా మేము రాగానే ప్రధానంగా పూర్తి చేస్తాం, మూసుకోబెట్టడం కూడా మేము ప్రజలకు చెప్పగలుగుతున్నాం. అంటే ఇన్ని సమస్యల పైన ఆకలింపు ఉన్న వాడిగా ఓవైపు నేనున్నా, నీ బిడ్డ పల్లెటూరు బిడ్డ బీసీ బిడ్డ 30 సంవత్సరాల నుంచి నిలబడ్డ బిడ్డగా, ఇన్ని సమస్యలను తెలిసిన వాడిగా, ఇన్ని సమస్యలు పోరాటం చేసిన వాడు నేను వైపు ఉన్నా. ఎన్నికలకంటే 3 మాసాల ముందు వచ్చిన ముక్కు ముఖ తెలియని నాయకులు మనం గెలిపిద్దామా? వేరే నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవం ఏం కావాలని అడుగుతున్నాను. ఎందుకు గెలిపించాలంటున్న పట్నం నాయకుడిని, ఏ ప్రాంతంతో సంబంధం నాయకుడు ఎందుకు గెలిపించాలంటున్నా? ఒకప్పుడు నా ఇవ్వరా అని చెప్పి ఈ రోజు వస్తే గెలిపిస్తామని చెప్పనేటువంటి భావనను ప్రజల్లోకి తీసుకొని పోగలుగుతున్నా. ప్రజల్లో కూడా చర్చ మొదలైంది. నా ఊరిది కాదంటుంటే నా ఊరిది అని చెప్పని మాట, నా సొంత గ్రామ హృదయంలోకి వచ్చి బిడ్డ నాది ఈ ఊరు కాదంటున్నా, నా ఊరు పలానా ఊరు అని చెప్తుంటు. నేనంటున్నా నీ ఊరే, ఒకప్పటి నీ ఊరంటే ఒప్పుకుంటాను, నేను అంటున్నప్పటి కూడా నీ ఊరు అదే అయితే మీ తండ్రి గారు 1980 ఆ ఊరు సర్పంచ్ ఎందుకు పోటీ చేయలేడు, కరీంనగర్లో కౌన్సిలర్ ఎందుకు పోటీ చేయదు దానికి సమాధానం చెప్పు. ఓకే, ఆ తర్వాత ఎమ్మెల్యేకి మీ తండ్రి గారు కన్వీనర్ ఎమ్మెల్యే ఎందుకు పోటీ చేసి దాని సమాధానం చెప్పు. తర్వాత 2009లో కన్వీనర్ ఎమ్మెల్యే ఎందుకు పోటీ చేసి సమాధానం చెప్పు. ఒకప్పుడు నా ఊరిలో ఒప్పుకోగలుగుతాను, ఇప్పుడు అమెరికన్ వాళ్ళు మీ ఊరు ఎక్కడంటే ఇండియా అని చెప్తారు మీది, అట్లా చెప్పుకోవడం నేను తప్పడతాను. కాదు ఈ హోదాకు చిహ్నంగా ఎమ్మెల్యే పదవి వాడుకోవడానికి వస్తున్నటువంటి వారి పట్ల జాగ్రత్త కుంటున్నా. ఇంత ముందు ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యే పదవి హోదాకు చిహ్నంగా వాడుకున్నారు కదా, ఇన్ని సమస్యలు ఉన్నాయి. వేరే ఇంత మీరు మీలాంటి వాళ్ళు సమాజ సేవకులుగా ప్రశ్నించే గొంతులకు ఊతమిచ్చే మీరు ఒకసారి గుడి చెరువు దగ్గర తేలి చూడండి, మొత్తం మురుగు చెరువు అయిపోయింది. గుడి చెరువు ఎంత పెద్ద దేవాలయం పక్కన అంత పెద్ద చెరువును మురుగు చెరువుగా మార్చినటువంటి ఈ ప్రభుత్వానికి ఎందుకు ఒకటి ఎలా అంటున్నా? మూలవాగును మూసినదిగా మార్చిన ప్రభుత్వానికి ఎందుకు ఒకటి ఎలా అంటున్నా? మీరు వచ్చిన బ్రిడ్జి చూసినారు, మూడు పక్కన బ్రిడ్జి 3 సార్లు, ఒకసారి కాదు 3 సార్లు బ్రిడ్జి కూలిపోయింది. వీళ్ళు అభివృద్ధి చేసినామని చెప్పి ఎప్పుడు ప్రతి మహాశివరాత్రికి చెప్తారు, రంగురంగుల బ్రోచర్లు రంగురంగుల వీడియోలలో 3 బ్రిడ్జీలు ఉన్నట్టు, కళ్యాణ కట్టును ఆధునీకరించినట్టు, కళ్యాణ మంటపాలు శివ కళ్యాణం ఏర్పాటు చేసినట్టు. అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్లు మీరు రాగా చూసుంటారు, బస్ ఒక్కటి కట్టలేదు. ఎంత అసమర్థత పరిపాలన అంటున్నా. యువకులకు స్టేడియం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు అయితే స్టేడియం కూడా పూర్తి చేయలేదు. ఏ రంగం చూడరు మీరు, ఏ రంగంలో కూడా వేములవాడ ముందు. అందుకే ఎందుకో వేములవాడ వెనుకబడిపోయింది. ఓకే, ఆ వెనుకబడిపోయిన వేములవాడిని ముందుకు తీసుకొచ్చే బాధ్యత నాకు ఇవ్వండి అని చెప్పండి. ప్రజలకు రిసీవ్ చేసుకుంటారు ఏ రకంగా ఆలోచిస్తారన్నది చూద్దాం. December 3rd దగ్గరలోనే ఉన్నది, సో మీరు గెలుస్తారా ఏ సిచ్యువేషన్ లో ఉంటారని చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆది శ్రీనివాస్ గారు. సో నేను ఒక బీసీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను, ఆది శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఎవరో ఒక సంబంధం లేని ఇంతకాలం పట్టణంలో ఉన్న ఒక వ్యక్తి మీ ముందుకు వస్తున్నాడు, నేను కావాలా తను కావాలా తేల్చుకోమని వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ఆయన అడుగుతా ఉన్నారు. సో ప్రజలు మాత్రం చాలా స్పష్టమైన తీర్పు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒకటే మేము చెప్తున్నాం మా వైపు నుంచి, November 30 అందరూ ఓటేయండి, ఎవరైతే గెలవగలుగుతారో బీఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా అభ్యర్థి వైపు నిలబడండి. అంతకుమించి మేము ఇంకొకటి చెప్పట్లేదు, పార్టీ ఈ పార్టీకి అండ్ ఆ పార్టీకి అని చెప్పట్లేదు. సో ఆ రకంగా మీరు కనుక ముందుకెళ్తే ఈ అరాచక పరిపాలన మనం అంతమొందించడానికి అవకాశం ఉంటుంది. సో ఆది శ్రీనివాస్ గారు నేనే ఫైట్ చేస్తున్నా నేనే కొట్టగలుగుతా అంటున్నారు, ఆలోచించండి దయచేసి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.